బైనపల్లిలో భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పత్రికా సమావేశం ఏర్పాటు చేయటం జరిగింది. ఈ సందర్భంగా కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, కరీంనగర్ జిల్లా లక్ష్మీపూర్ గాయత్రి పంప్ హౌస్ నుండి మద్యమానేరులో నీరు నింపడానికి అదనంగా ఒక్క టీఎంసీ నీరు మద్యమానేరులో నింపడానికి అధికారులు సర్వే చేస్తున్న సందర్భంగా రైతులు నష్టపోతున్నారు. కాబట్టి ఈ యొక్క సర్వేను నిరుపేద చేయాలని బీజేపీకి కిసాన్ మోర్చా మండల శాఖ ఆధ్వర్యంలో పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు గుడి రవీందర్ రెడ్డి, బీజేపీ నాయకులు ఏనుగుల కనకయ్య, బీజేపీ మండల ఉపాధ్యక్షుడు మెరుపుల గంగాధర్ గౌడ్, బీజేపీ మండల కార్యదర్శి బిఎన్ రెడ్డి, రమణారెడ్డి, బీజేవైఎం మండల అధ్యక్షుడు చెన్నాడి రాజిరెడ్డి, బీజేవైఎం మండల ప్రధాన కార్యదర్శి కళ్యాణం అనిల్ కుమార్, బీజేవైఎం నాయకులు మహేష్, మహేందర్ తదితరులు పాల్గొన్నారు. హుజూరాబాద్ లో ప్రచారాలు చేసుకుంటూ తిరుగుతున్నాం. ఇక్కడ భూమి పోతుంది, కాలు పోతుంది అని అల్లాడిపోతున్న రైతులను ఆదుకోవాలని అక్కడ పోయి సంబరాలు చెప్తున్నాం. పంప్ హౌస్ నుండి అదనపు మూడో టీఎంసీ కోసం పంప్ హౌస్ దగ్గర నుండి మిడ్మానేర్ వరకు అదనపు వరద కాలువ నిర్మాణం చేపట్టాలని భూ సర్వే చేస్తున్నారు అధికారులు. ఈ భూ సర్వే వెంటనే ఆపుజేయాలి. దీంతో రైతులకు ఏం న్యాయం జరుగుతలేదు. ఈ వరద కాలువతోని మెదక్ జిల్లా సిద్దిపేట ఉమ్మడి మెదక్ జిల్లాను సస్యశ్యామలం చేసుకోవడానికే కేసీఆర్ ఇదంతా వేస్తున్నాడు తప్ప ఇక్కడున్న రైతులకు ఏం లాభం లేదు. నష్టపోతున్నారు. ఇప్పుడు మళ్ళీ భూములు కొనాలన్నా కూడా 30-40 లక్షలు పెట్టండి, భూమి దొరికే పరిస్థితి లేదు. కాబట్టి ఈ భూ సర్వే వెంటనే ఆపజేయాలి. మార్కెట్ వాల్యూ మేము ఈ ఎక్కువ ఉంది, ప్రభుత్వం ఇచ్చే తక్కువ ఉంది కాబట్టి ఈ యొక్క సర్వే వల్ల రైతులకు ప్రయోజనం లేదు. ఇది కేవలం కేసీఆర్ కుటుంబానికి మాత్రమే ప్రయోజనం. ఎందుకంటే కమిషన్ల కోసం కకృతి పడి ఇప్పుడు రెండవ కాలువ తీసుకొస్తారు కాబట్టి ఈ యొక్క రెండవ కాలువ అనేది రైతులకు మేలు కాదు. రైతులు నష్టపోతున్నారు. చేస్తున్నారు ఈ యొక్క రెండవ కాలువ కోసం సర్వే చేస్తున్నారు. సర్వే ఆపజేయాలి. ఆపజేయనట్టయితే ఈ యొక్క రైతుల పక్షాన మీ ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తుంది, ధర్నాలు ఇస్తాయని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.